ఓకే రైట్ మనతో మాట్లాడటానికి గరికపాటి మోహన్ రావు గారు రాజ్యసభ సభ్యులు ఫోన్ లైన్లో ఉన్నారు. గరికపాటి గారు నమస్తే అండి. హలో గరికపాటి గారు, మీరు ఇంకా కూడా రాజ్యసభ లోక్సభ సైన్డ్ అయిన తర్వాత కూడా మీరు తమ నిరసనను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది, ఎలాంటి రెస్పాన్స్ ఉంది అక్కడ మీకు? ఈరోజు మా లోక్సభ సభ్యులంతా కూడా ఇప్పటి వరకు లోక్సభలోనే కూర్చోన్నారు. స్పీకర్ గారు బయటకు వెళ్ళిపోవాలి, ఇప్పుడు మళ్ళీ స్పీకర్ గారు ఛాంబర్ లో కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేయడం ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్పీకర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్న అయితే ఇంకా చర్చ జరుగుతూ ఉన్నాయి. స్పీకర్ గారు కన్వీన్ చేస్తూ ఉన్నారు, మీ బాధ మాకు తెలుస్తూ ఉంది, మేము చేసే ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు చెప్పడం జరుగుతూ ఉందండి. మా లోక్సభ సభ్యులు అందరం కూడా, మేము కూడా రాజ్యసభ సభ్యులు కూడా అందరం కూడా స్పీకర్ గారి ఛాంబర్లో కూర్చోవడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఇదండి. ఇప్పుడు పార్లమెంట్లో గారు ఓకే నిరసనలు మీరు ఇంకా కొనసాగిస్తున్నారు, కానీ ఏంటి ప్రయోజనం? దీని ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు? మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే స్పీకర్ నుంచి కానీ ఏమన్నా స్టేట్మెంట్ మీరు ఏమన్నా ఆశిస్తున్నారు? దీనివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం వల్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనమే మా ప్రయోజనం. మాకు ప్రత్యేకించి స్వాతంత్ర్య ఇచ్చేదాంట్లో ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం ఏదైతే చట్టంలో పెట్టారో, ఏదైతే పార్లమెంట్ సాక్షి తెచ్చారో, ఏదైతే ప్రధానమంత్రి గారు తిరుపతిలో కానీ గుంటూరు సభలో కానీ విశాఖపట్నంలో కానీ ఏదైతే చెప్పారో వాటి అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకించి మాకంటూ ఒక ఎజెండా లేదు, ప్రజల ఎజెండా మా ఎజెండా. అర్థమైంది సార్, అర్థమైంది సార్. కానీ నేను మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ ఇన్నాళ్ళు ఇన్ని రోజులు పార్లమెంట్ జరిగింది, మీ పద్ధతుల్లో మీరు ప్రజాస్వామ్యయుతంగా చేస్తూనే ఉన్నారు, మిగిలిన పార్టీలతో పాటు టీడీపీ కూడా ప్రముఖంగా తమ నిరసనలు తెలియజేసింది, మేము చూస్తూనే ఉన్నాం ఎవరు పొందాలో వాళ్ళు. అయితే నేనేమన్నా, ప్రధానమంత్రి కూడా అక్కడే ఉన్నప్పుడు ఆయన కుర్చీ దగ్గరికి, ఇప్పుడు ఎలాగైతే సభ ముగిసిన తర్వాత ఆయన కుర్చీ దగ్గర ఎలా అయితే మీరు నిరసన చేస్తున్నారో అలాగే ఆయన ఉండగానే చేస్తుంటే గనక ఇంకాస్త హైలైట్ అయ్యేదేమో అని మా భావన. తప్పకుండా, ఇప్పుడు మేము ఇంతటితో ఆపట్లేదు కదండి. మేము నిన్న ఒక కార్యక్రమం తీసుకున్నాం, ఈ రోజు కార్యక్రమం తీసుకుంటాం, రేపు ఒకటి తీసుకుంటాం, నిన్న ఒకటి తీసుకుంటాం. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఒక రోజుతోనే అందరినీ కలవలేము, అందరి చాలా ముందు నిరాశలో నిరసనలో తెలియజేసి మొన్న మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, అందరి ప్రతిపక్ష పార్టీలతో కలిశారు. నిన్నంతా మానవాళం దాదాపు 175 మంది ఎంపీలు పార్లమెంట్ చరిత్రలో, ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల చరిత్రలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ ముందు 175 మంది ముందు అందరూ మానవాళం చేసేసి మాకు సంజీవం ప్రకటించారు. అంతేకాదు వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలకు కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ ధర్నాలకు కానీ తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయానికి వాళ్ళు సంఘీభావంగా నేను నిలబడ్డారు. చరిత్రలో ఒక మర్చిపోలేనటువంటి ఘటం. అట్లాగే ఇప్పుడు మీరు అడిగినట్టు కిందంటే మేము స్టెప్ బై స్టెప్ ప్రధానమంత్రి ఎందుకలో తప్పకుండా కలుస్తాం, ప్రధానమంత్రి గారిని కలుస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ రాష్ట్రపతి గారిని కలుస్తాం. ఇంకా మా కార్యక్రమం చేపడుతున్నాం, మా డిస్ట్రిక్ట్ ఉన్నాయో పార్లమెంట్ సాక్షిగా ఏదైతే ప్రకటిస్తుందో, ప్రధానమంత్రి గారు ఏదైతే చాలా క్లారిటీగా చెప్పారు, ఢిల్లీ తోటి సరి సమానంగా అమరావతి మేము నిర్మిస్తాను అని వాళ్ళు చెప్తే మొన్న మా ముఖ్యమంత్రి ఎత్తుపెట్టారు. మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి గారిని కలుస్తాం, ఇంకా ఎవరెవరిని కలవాలో అందరు కలుస్తాం. తెలుగు ప్రజల కోసం తప్పకుండా కలవడానికి మేము పార్టీ ఎప్పుడు ముందే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గరికపాటి గారు.